వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. బీసీల రాజ్యాధికారం కిసాన్ సంబంధ వర్గాలను ఏకం చేసి చట్టసభల్లో జనాభా ప్రకారం అవకాశం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజులు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు శివంపేట ఎంపీపీ కల్లూరు హరికృష్ణ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మద్దతు ప్రకటించారు. శనివారం ఉదయం ఎల్బీ నగర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీసీ రాజకీయ ప్లీనరీ సమావేశం జరిగింది. బీసీ రాజకీయ ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ సమావేశానికి వచ్చిన రాజకీయ ప్రముఖులు మాట్లాడుతూ చట్టసభలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, మెదక్ జిల్లాలో యంగ్ డైనమిక్ లీడర్, పేదల పెన్నిది, ఆపద్ బాంధవుడు, ప్రజలలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చిన, ముందుంది పార్టీ కార్యక్రమాలకు చురుకుగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కీలక వ్యక్తిగా పనిచేస్తున్న బీసీల ముద్దుబిడ్డ కల్లూరు హరికృష్ణకు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, ఈసారి చట్టసభల్లోకి కల్లూరు హరికృష్ణను పంపాలని బీసీ సంక్షేమ జాతి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వచ్చిన వ్యక్తులు కల్లూరి హరికృష్ణకు మద్దతు పలికారు. మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్న కల్లూరి హరికృష్ణను మేమంతా కలిసికట్టుగా ఉండి ఎమ్మెల్యేగా చట్టసభలోకి పంపుతామని బీసీ ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కార్పొరేషన్ చైర్మన్లు, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కీలక ప్రజాప్రతినిధులు, నాయకులు, మనోరాబాద్ మండల ఎంపీపీ పురం నవనీత, రవి ముదిరాజ్, ఎంపీటీసీ శ్రీనివాస్, ఎంపీటీసీలు, సర్పంచులు, మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మెట్టు గంగారం, ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లికార్జునగౌడ్, ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ కుమార్, ఆర్కే టైలర్ నాగరాజు, కృష్ణాగౌడ్ బాలేష్, బీసీ సంక్షేమ సంఘం ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరి బీసీ కుటుంబ సభ్యులు అందరికి కూడా పేరు పేరు నాయకు నమస్కారాలు తెలియజేస్తూ, మొట్టమొదటగానే సీనన్న ఇది రాజకీయ పీడన కాదు, రాజకీయ పీడనని ప్రకటించడం జరిగింది. నిజంగానే మరి సీనన్న అన్నట్టు ఆయన ఆశీర్వాదం మరి మొట్టమొదట సీనన్నతో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత బీసీ సంఘంలో నేను పనిచేస్తున్నాను, మరి 2 సార్లు ఎంపీపీ కూడా. మరి 2 సార్లు కూడా మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎదిగాయి. మరి సీనన్నలో ఎన్నో ప్రజాప్రతినిధుల సమావేశాలు, మన బీసీ బిడ్డలను ఏ రకంగా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో జిల్లాలు తిరిగి బీసీ సర్పంచ్లను, మరి బీసీ ప్రజాప్రతినిధులను కూడా సన్మానించుకోవడం జరిగింది. మరి అంశాలన్నీ కూడా అన్ని పార్టీలలో పనిచేసిన మనమందరం ఒక బీసీ జెండా కిందకి వచ్చి ఉంటే, మన బీసీ ప్రజలకు ఎక్కడ అవకాశం ఉంటే వారికి మనమందరం కూడా ఏకమైన సహకారం అందిస్తే 40% 30% కూడా ఉంటుంది. ఎంతో మంది సీట్లు ఎక్కితే మనకు 60% సీట్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఇంత పెద్ద కూడా ఉండడానికి మనం సిద్ధాసనం మీద కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి ఆశాభావం కానీ ఆశీర్వదించడం